అందరికీ నమస్తే. నేను ఎంఎస్ వాసు. నా ఛానల్ని ఫస్ట్ టైం ఏమైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు గడ్డి కట్టలు కట్టే యంత్రం పనితీరు ఒకసారి చూద్దాం. ఒకప్పుడు గడ్డి కట్టలు కట్టడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ మిషనరీ రావడం వల్ల ఇది చాలా సులువుగా మారింది. గడ్డి కట్టలు కట్టే యంత్రం గంటకు 60 కట్టలు కడుతుంది. ఒక కట్టకు 30 నుండి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక ఎకరానికి 50 కట్టల వరకు రావచ్చు. మిషనరీ యజమానిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ మిషనరీ నల్గొండ డిస్ట్రిక్ట్ నుండి తీసుకొచ్చారంట వీళ్ళు. అయితే ఈ మిషనరీ కాస్ట్ వచ్చేసి 2.8 lakhs అంట, 280,000 ఉంటుందంట ఈ మిషనరీ కాస్ట్ వచ్చేసి. ఈ మిషనరీ ఒక ఎకరానికి వచ్చేసి 50 కట్టల వరకు వస్తాయంట. తర్వాత కట్టలు కట్టిన తర్వాత ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చిన తర్వాత గడ్డి కట్టలు బయటపడతాయంట. అయితే ఇక్కడ ఈ మిషనరీ ఓనర్ చేసేటటువంటి ఖర్చు ఒక రోజుకి ఎంత ఉంటుందంటే, పురికొన ఖర్చు ఉంటుంది, కట్టలు కట్టడానికి పురికొన ఖర్చు ఉంటుంది, డీజిల్ యంత్రం నడవడానికి డీజిల్ ఖర్చు ఉంటుంది, మెయింటెనెన్స్ డ్రైవర్ది అది మెయింటెనెన్స్ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఒక కట్టకు వచ్చేసి మన దగ్గర రైతుల దగ్గర 30 నుండి 40 రూపాయలు కాస్ట్ చేస్తారు వీళ్ళు. ఒక రోజుకు బాగానే ఇన్కమ్ ఉంటుంది అంటారు. ఓకే, ఎనీ హౌ, బట్ రైతులకు చాలా ఉపయోగంగా ఉంది. ఒకప్పుడు ఇబ్బందిగా ఉంటుండే గడ్డి కట్టడము, ఎడ్ల నుండి మోసుకోవడము, అది ఎంత ఒక ఇబ్బందిగా ఉండే. బట్ ఇప్పుడు ఇట్లా కట్టలు కట్టిన తర్వాత ట్రాక్టర్ మీద వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది.
పోతా నాయ్ छोटू गाले नको खा रे मैं मुझे लाठी देख बुढ़ी रे గుంజరా అందులో
ये अच्छा छे रे, क्या आता जोगा नहीं हुआ किधर भी छोड़े अबाव ने यूज हुआ किसकी डॉक्टर है।